ఎస్టెల్గు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు, రాజమహేంద్రవరంలో కుంభవృష్టి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది బుధవారం నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. 13వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు. ఇంటర్ పరీక్షలు ఫీజు చెల్లించేందుకు 13వ తారీఖు వరకు గడువు ఇచ్చారు. మొదటి సంవత్సరం 2వ సంవత్సరం విద్యార్థులంతా 2022 పరీక్ష రాసేందుకు అపరాధ రుసుం లేకుండా 13వ తేదీలోపు ఫీజు చెల్లించవాలి. తర్వాత ఫీజు చెల్లించాల్సిన వాళ్ళు 23 వరకు చెల్లించాలంటే 120 రూపాయలు అదనంగా కట్టాలి. 30 వరకు అయితే 500 రూపాయలు అదనంగా చెల్లించాలి. 4 జనవరి వరకు అయితే 5000 రూపాయలు అదనంగా చెల్లించాలి. 29వ తేదీలోపు 5000 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఈ విధంగా ఇంటర్ పరీక్షలు ఫీజులు చెల్లించవచ్చు. నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల. మొదటి ర్యాంక్ సాధించిన విష్ణు వివేక్, 2-3 స్థానాల్లో రిషిల్ వెంకట కౌశిక్ రెడ్డి. రాష్ట్రం నుంచి 39,388 మందికి అర్హత. అర్హత పొందిన విద్యార్థుల్లో 65.24% అమ్మాయిలే. దరఖాస్తుల స్వీకరణ తర్వాతే ప్రతిభావంతుల జాబితా వెల్లడి. నోట మాట రాదు, టమాటా భారీగా పెరిగిన రేటు. 130 రూపాయలు పలికిన టమాటా ధర. మదనపల్లె మార్కెట్లో రికార్డు, 300 టన్నులకు మించి రావడం లేదు. నిధుల మళ్లింపుపై సర్పంచులు నిరసన. వైకాపానికి రాజీనామా చేస్తామని కాజీపేటలో ప్రకటన. ఆలోచన లేదని ఆ వెంటనే వెల్లడి. వట్టి చెరుకూరులో భిక్షాటన. పాదయాత్రకు జనహారతి, మంగళహారతుల మధ్య మహాయాత్ర. బడుగు బలహీన వర్గాల సంఘీభావం. రహదారులపై వాహనదారుల మద్దతు. డబ్బుల మూతతో అడ్డుకునే ప్రయత్నం. పోలీసులపై తిరగబడిన రైతులు. వలవపాల వద్ద అన్నదాతల గిరి ప్రదక్షిణ. నంద్యాల నుంచి రైతుల రాక. యాత్రలో పాల్గొన్న నేతలపై కేసులు. ప్రజలు చనిపోయిన పట్టదా? ఈ సీఎంకు పరామర్శించే తీరిక కూడా లేదా? విధ్వంసం జరిగితే గాలిలో తిరిగి వెళ్ళే చాలా. మృతులకు 5 లక్షలైనా 25 లక్షలు ఇవ్వాలి. నష్టపోయిన ప్రతి వస్తువు కొనివ్వాలి. మీ బాధ చూసి చలించిపోయా. అసెంబ్లీలో ప్రశ్నిద్దామంటే నా భార్య పైన అగౌరవంగా మాట్లాడారు. మీకు న్యాయం జరిగే వరకు పోరాడతా. బాధితులకు చంద్రబాబు భరోసా. కడప జిల్లా ముంపు గ్రామాల్లో పర్యటన. టీడీపీ ప్రక్షాణ. వరద మృతులకు 100,000 రూపాయలు. బాలినేనికి వరద బాధితులు సగ. బతికేమో చచ్చేమో చూడ్డానికి వచ్చారా? అంతా చచ్చిపోయారని ఇప్పుడు రావడం. నెల్లూరు జిల్లాలో బాధితుల ఆగ్రహ వేషాలు. కాన్వాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నం. కారు దిగకుండానే వెళ్ళిపోయిన మంత్రి. మహావీరుడు మన సంతోష్ బాబు. కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర. ఆయన టీంలో వీర జవాన్లకు వీర చక్ర పథకాలు. అసైన్ ఇంటిపై 10 ఏళ్లకే హక్కు. అమ్ముకునేందుకు అవకాశం. నాలా ఫీజు 3 రూపాయల నుంచి 5% వరకు పెంపు. వ్యవసాయేతర భూముల చట్ట ఉల్లంఘనలపై 50% నుండి 100% పెనల్టీ. 21 మంది సభ్యులతో ధార్మిక పరిషత్. పెద్ద ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు. మఠాధిపతులపై పూర్తి అధికారాలు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి ఓకే. 10 బిల్లులకు సభ ఆమోద ముద్ర. రాజధాని పేరట రుణమేళ. 50,000 కోట్లకు ఒకేసారి టెండర్. ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రతిపాదన. రుణం మంజూరైతే ఏం చేస్తారు? ఏ రాజధాని అభివృద్ధికి ఎంత రుణం? అమరావతి కోసమా, విశాఖ కోసమా? అసలు అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారా?
లేక అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? జగన్ సర్కార్ తీరుపై ఎన్నెన్నో సందేహాలు. మద్యం సుముతో సంక్షేమం. అమ్మ ఓడి ఆసరా చేయూత. బాధిత బెవరేజెస్ కార్పొరేషన్దే లిక్కర్ చట్టానికి సవరణ. మండలి రద్దుపై మడమ తిప్పిన సర్కారు. గతంలో చేసిన రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం. సభ్యుల్లో అనుచితి తొలగించేందుకే వెల్లడి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి బొగ్గన. మెజారిటీ ఉంటే మండలి అవసరం, లేకపోతే దండక. మూడు రాజధానులు, ఎయిడెడ్ మండలి వ్యవహారంలో ప్రభుత్వం పిల్లి ముగ్గలు. పీడిఎఫ్ ఎమ్మెల్యే విటపు బాలసుబ్రహ్మణ్యం మండిపాటు. కౌలు రైతులకు భరోసా ఏది? అమూల్కు ప్రభుత్వ నిధులు ఎందుకు? బీసీ కులాల జనగణన చేపట్టాలి, కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభలో తీర్మానం ఆమోదం. గణగణతో వెనుకబాటు విషయం తెలిస్తే చర్యలు తీసుకోవచ్చన్న సీఎం. తెలంగాణ న్యూస్కి స్వాగతం. సాగు చట్టాల రద్దుకు నేడు కేబినెట్ ఆమోదం. పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే బిల్లు. ఇంటర్ పరీక్షల్లో 50% ఛాయిస్. ఉప్పుడు బియ్యం కొనాల్సిందే. ఆర్టీసీకి రికార్డు స్థాయి రాబడి. ధాన్యం కొనుగోలుపై ఇదే అస్పష్టత. కేంద్ర మంత్రి గోయల్ భేటీలో లభించని హామీ. ఏడాదికి ఒకేసారి కొనుగోళ్లు లభ్యం. నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వం వినతి. ధాన్యానికి మొలకలు, ఆశలపై నీళ్లు. రైతులకు దెబ్బ మీద దెబ్బ. కొనుగోళ్లలో జాప్యంతో మరీ నష్టం. పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు. 12 స్థానాలకు 102 నామినేషన్లు. ఆదిలాబాద్ ఒకే స్థానానికి 24 మంది నామినేషన్లు. నిజామాబాద్లో ఇద్దరే. మెదక్ ఖమ్మం బరిలో కాంగ్రెస్. కరీంనగర్లో స్వతంత్రుడిగా తెరాస మాజీ మేయర్. రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి. నామినేషన్ పత్రాలు చించివేతతో ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.